నమస్తే. ఈరోజు ఇదే మన భారతంకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే పేరు సంజీవ రాయ శర్మ గారు. ఈయన కత్తులు పట్టుకొని పెద్ద పోరాటాలు చేయలేదు. తుపాకులు పట్టుకొని ఆంగ్లేయులను కానీ నిజాం శత్రువులను కానీ భయపెట్టలేదు. కానీ ఆంగ్లేయుల పాలనలో కళ్ళు కాళ్ళు అన్నీ బాగుండి గొప్ప వైజ్ఞానికులు తెలివిమంతులు అయిన జగదీష్ చంద్రబోస్ లాంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు వారి యొక్క ప్రదర్శనల్ని వారి యొక్క పరిశోధనల్ని ఆంగ్లేయులకు ముట్టజెప్పి వారు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిన ఉన్న కాలంలో సంజీవరాయ శర్మ అనే ఒక ఆయన అంధుడు, పైగా చదువులేనివాడు, ఆంగ్లేయులు ఎత్తుకుపోలేని విద్యని ఆయన సొంతం చేసుకొని ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయిన చరిత్ర సృష్టించిన మహానుభావుడు. ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈయన 1907 నవంబర్ 27 కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నాగమాంబ పెద్ద పుల్లయ్యలు. శ్రీ సంజీవరాయ శర్మ జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ ఏదీ లేదు. శర్మగారి అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి విని గుర్తుపెట్టుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారీన. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్ద చేసింది. ఆయన ఊరైన కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతలు పొందుతున్న కాలంలోనే ఆయన వయోలిన్ పట్ల ఆకర్షితుడై వయోలిన్ కూడా నేర్చుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15 నంద్యాలలో జరిగినప్పుడు ప్రధాన ఆకర్షణ శ్రీ సంజీవరాయ శర్మ గారి గణితావధానమే. సాధారణంగా గణితావధానంలో పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారం అయిందో చెప్పడం ఒక అంశం. కానీ ఈ విషయంలో శ్రీ సంజీవరాయ శర్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారం అయిందో చెప్పడమే కాకుండా ఆనాటి పూర్తి పంచాంగం చెప్పేవారు. అంటే పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జము, రాశి కూడా చెప్పి కొంతవరకు ఆ వ్యక్తి యొక్క జాతకం కూడా చెప్పేవారు. ఈ ప్రత్యేకతను హ్యూమన్ కంప్యూటర్ లేదా మానవ గణన యంత్రంగా పేరొందిన శకుంతలాదేవితో సహా ఎంతోమందికి సాధ్యం కాలేదు. ఆ విధంగా ఇది అనితర సాధ్యమైన ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. 1966 డిసెంబర్ 7వ తేదీ అది హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం వేదిక. 2³ హౌ మచ్ అని అడిగితే దానికి సమాధానంలో 32 అంకెలున్న సంఖ్య చెప్పారు ఆ అవధాని సంజీవరాయ శర్మ గారు. కా నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నెంబర్లు వేస్తే స రి గ మ ప ద ని అక్షరాల లబ్ధం ఎంత అని అడిగితే 52,05,06,000 అని సమాధానం చెప్పిన వ్యక్తి ఆయన. కలం కాగితం రెండూ ఉన్నా గంటల కొద్ది సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు. ఆయన ఏమన్నా విద్యావంతుడా? కాదు. పోనీ రెండు కళ్ళు ఉండి అంకెలు ఇలా ఉంటాయి, సంఖ్యలు ఇలా ఏర్పడతాయని చూడగలిగిన వారా? అస్సలు కానే కాదు. పుట్టుబుట్టి పై ప్రశ్నల వంటివి ఆయన్ని కొన్ని వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకే గంటల తరబడి సమయం కావాల్సి వచ్చేది. శ్రీపాద కథల్లో వడ్లగింజల ప్రస్తావన తెలిసిందే మనకి. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గదిలో 4, నాలుగో గడిలో 8, ఇలా 64 గళ్ళు నింపి ఇమ్మరడము,
రాజు ఓ సింతేనా అనుకోవడము. తీరా ఎన్ని వడ్ల గింజలు తేలాల్చి వచ్చినప్పుడు అందరూ తలలు పట్టుకోవడం. ఇదంతా మనకు తెలిసిన కథే. దానికి సంజీవరాయ శర్మ గారు 20 అంకెల సమాధానాన్ని క్షణాల్లో ఆయన మెదడులో లెక్క వేసి చెప్పడం జరిగింది. 1, 2, 3 ఎలా ఉంటాయో కూడా తెలియకుండానే ఆయన గణిత బ్రహ్మగా పేరుగాంచారు. సంవత్సరాలు, తిథులు, నెలలు, నక్షత్రాలు, వారాలు, పక్షాలు, గంటలు, నిమిషాలు, సెకనులు ఏవీ తెలియకుండా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు. తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించినప్పటి నుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి 6,000 ప్రదర్శనలు ఇచ్చారు సంజీవరాయ శర్మ గారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల్లోనూ ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15 నంజాలలో జరిగినప్పుడు ప్రధాన ఆకర్షణ సంజీవరాయ శర్మ గారి అవధానమే. ఆయన పొందిన సన్మానాలు, ప్రదర్శనలు ఒక పుస్తకమంతా ఉన్నాయి. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు. 4,000 సంవత్సరాల వరకు సరిపోయే క్యాలెండర్ను సైతం సంజీవరాయ శర్మ గారు తయారు చేయడం జరిగింది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు శర్మగారి ప్రతిభకు ముగ్ధులై తన దగ్గరున్న సొమ్ము ఎంఓ చేయడం విశేషం. అప్పట్లో అనీబిసెంటు, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్లతో పాటు బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమయూన్, కబీర్, కాశీనాథ్ నాగేశ్వరరావు, పివి రాజమన్నారు, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మ్యాథ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మగారి గణితావధాన ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేణోళ్లా కీర్తించారు. శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్థుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంథాలయాల పిలుపును అందుకొని పలు గ్రంథాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు ఆయన. అలాగే మ్యాథమెటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేధావి ఇల్లు కదలలేకపోయారు. వివిధ విశ్వవిద్యాలయాలు ఆయన్ని సత్కరించాయి, కొన్ని ఆయన్ని బంగారు పథకాలతో సత్కరించాయి. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే 1964 అక్టోబర్ 10వ తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పథకాల సూట్ కేసును దొంగలు తస్కరించారు. 14 బంగారు పథకాలు సాధించడం అంటే అది ఎంతో గొప్ప విషయం. ప్రపంచంలో అంధులైన మహాప్రతిభావంతుల్లో జాన్ మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెలెన్ కెల్లర్, ద్వారం వెంకట స్వామినాయుడు వంటి వారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటి వారు మంచి శిక్షణ పొందారు. కానీ సంజీవరాయ శర్మ అంధుడే కాక చదువు సంధులు లేనివారని మనం ముందే చెప్పుకున్నాం. అంతా వినికిడి జ్ఞానమే. ప్రపంచంలో 6 గణిత శాస్త్రజ్ఞుల్లో శర్మ ఒకరు అని చెప్పుకోవడానికి మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఇది. ఆనాడే బ్రిటిష్ వైస్రాయి శర్మగారు గనక మా దేశంలో పుట్టి ఉంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్ళం అని ఆయన ఉద్దేశించి అన్నారు. శకుంతలాదేవి గారు స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని శర్మగారిని ఉద్దేశించి అంగీకరించింది. అయినా ఆయన జీవితాంతం పేదరికంలోనే గడిపారు. 1997 డిసెంబర్ 2వ తేదీన సంజీవరాయ శర్మ గారు అస్తమించారు. అంక విద్యాసాగర విశ్వ సాంఖ్యాచార్య శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మగారు తన చివరి రోజుల్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో వయోలిన్ మీటుతూ స్వామి నర్చిస్తూ గడిపారు. ఈ విధంగా శ్రీ సంజీవరాయ శర్మ గారి ప్రస్థానం ఎంతో అద్భుతంగా గడిచింది. ఇది ఇవాల్టి
ఇదే మన భారతం. దయచేసి మా వీడియోని చూడండి, అలాగే 10 మందికి షేర్ చేయండి, అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ఆ యాప్లో అప్డేటెడ్గా వీడియోలు వస్తుంటాయి. సో ఆ విధంగా కూడా మీరు ఖాళీగా ఉన్నప్పుడు మా వీడియోలను చూడొచ్చు. జై హింద్.